నేను చేసేది వ్యాపారం కాదు, నేను చేసేది రాజకీయం. ప్రజల కోసం చేస్తున్న రాజకీయం. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు కాదు, ప్రతి రూపాయి చాలా విలువైంది నాకు. మీరు ఇష్టారాజ్యంగా మీరు ఖర్చు పెట్టేస్తానంటే అని చాలా కఠినంగా చెప్పాల్సి వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు కొంతమంది తీసేయాల్సి వచ్చింది. నా పార్టీలోనే అంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రం కోసం ఎంత బలంగా ఎంత నిక్కచ్చిగా ఉంటానో మీకు అర్థం చేసుకోండి. రైతాంగానికి అండగా ఉంటాం. ఎంత ప్రతిభ గల యువతున్నారు, మీ ప్రతిభని వెలికి తీస్తాను బయటికి. నేను ఇంటరాక్ట్ అవుతాను మీతోటి. ఎందుకు పెట్టిన ప్రతి యువతతో నేను ఇంటరాక్ట్ అయితే మీలో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. రాయలసీమ నుంచి ఒక 19 సంవత్సరాల ఒక ఆడపడుచు రాయలసీమ నుంచి వలస లాగాలంటే ఎలాగా, రాయలసీమ ఎండిపోతున్న రాయలసీమని సస్యశ్యామలం చేయాలంటే ఎలాగ అని చెప్పి ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చింది. తిప్పి చూస్తే 19 ఏళ్ళ ఆడపిల్ల, అంత అపారమైన తెలివితేటలు ఉంది. ఇక్కడ మన ఒక్కొక్క ఊర్లో ఎంతంత వైజ్ఞానికంగా సైంటిఫిక్గా ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయో మన గోదావరి జిల్లాల్లో. అందుకని ముందు ప్రజలు రావాలి. మా లాంటి వాళ్ళు వస్తే నేను మీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకురాగలను. నేను ఒక్కడిని వస్తే ఎంతమందిని బయటికి తీసుకొచ్చాను, నేను ఒక్కడిని వస్తే ఎంతమంది కొత్త దర్శకులను బయటికి తీసుకొచ్చాను, నేను ఒక్కడిని రాజకీయాల్లోకి వస్తే అంతమంది కొత్త నాయకులు నేను తయారు చేయగలను, అంతమంది కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ని బయటికి రాగలను, అంతమంది ప్రపంచానికి పనికొచ్చే ఇంతమంది ఇంత యువతలో అపారమైన శక్తి ఉంది మీలో. ఆ శక్తిని వెలికి తీస్తాను, నేను మీకు అండగా ఉంటాను. నేను ప్రతి కంపెనీకి సీఈఓలు భారతీయులు అని చెప్తూ ఉంటారు, తెలుగు వాళ్ళని చెప్తూ ఉంటారు. మీరు ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, మీరు ఎంతమంది పదుల సంఖ్యలో మీరు మీకు ఉపాధి అవకాశాలు ఇచ్చే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఉన్నారు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఇంట్లో కూర్చొని ఆడపడుచులు, మాకేమైనా అవకాశం వస్తే మేము మా సత్తా చూపించిన ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళందరినీ నేను గుర్తిస్తాను. నేను అలాగే దివ్యాంగులకి మేము అండగా ఉంటాము. 3,000 ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఎలక్ట్రిక్ చైర్స్ కానీ ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటికి ఎలా తగ్గించాలి, ఎలా అండగా ఉండాలి ఆలోచించేవాడిని. నేను పాలసీలు చెప్తాను, ఒకరోజు అన్నీ చెప్పలేను కాబట్టి చెప్పలేకపోతున్నాను. రైతాంగానికి అండగా ఉంటాం. నేను కోరుకుంటున్నదల్లా ఒకటి, ఈరోజు కత్తిపూడి సభ నుంచి మీ సంపూర్ణమైన ఆశీస్సులు జనసేనకి ఇవ్వండి. నేను ఆర్థిస్తున్నాను. పౌరుషంతోటో లేదంటే అవమాన భారంతో నేను అడగట్లా. ఈ వ్యక్తిని చూశారు, సొంత చిన్నాయిని రక్తం ఆయన చేతికి అంటుకొని ఉంది. ఆ వ్యక్తి మీకు ముఖ్యమంత్రిగా ఉండాలా ఇంకొకసారి? విదేశ 18 దళిత యువత సంబంధించిన పథకాలు తీసేశాడు, అతను ముఖ్యమంత్రిగా ఉండాలా? మీ డబ్బులు మీకే పంచి వాహన మిత్రకి 10,000 ఇచ్చి రోడ్లు అస్తవ్యస్తంగా చేసి వచ్చే ఆటో రిపేర్లకి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను మీకు నిలబడి ఉంటాను. అవినీతిని అరికట్టే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఒక్కసారి అధికారం ఇచ్చి చూపించండి, బలంగా నిలబడతాం. 100 సార్లు అడగట్లా. అలాగే కేంద్రంతో నేను భయపడే వ్యక్తిని కాదు, కేంద్ర నాయకుల్ని సంపూర్ణంగా గౌరవించే వ్యక్తిని, చాలా గౌరవిస్తాను. కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటే మటుకు దానికి ఏమాత్రం నేను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. ఆ విషయం మీకు తెలుసు. నా మీద కేసులో ఏదైనా ఉంటే నేను భయపడిపోయేసారి కేసులు నన్ను తీసేయండి, ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టండి అని చెప్పే వ్యక్తిని కాదు ఈ ముఖ్యమంత్రి లాగా. నేను నిలబడతాను. మీరు ఈసారి జనసేనకి అండగా నిలబడమని ఆర్థించడానికి నేను నేను తూర్పు గోదావరి జిల్లాకి వచ్చాను. మీరు కోరుకుంటే వెంటనే కూడా నాకు సమాధానం చెప్పొద్దు, చప్పట్లు కూడా వద్దు. మీరు ఆలోచించండి. 10 సంవత్సరాలు దశాబ్దంగా చూస్తూనే ఉన్నారు, దెబ్బతిన్నాను. ఈసారి ఆంధ్రా కొడుకులు అని అనిపించుకున్నారు అందరూ తెలంగాణలో. ఇప్పటికే మనకి సిగ్గు రాకపోతే ఎట్లా? ఇప్పటికే మనం ఒక సెట్టిపల్లి గానో, ఒక కాపు గానో, ఒక నేను ఒక మాల గానో, ఒక మాదిక్ గానో, లేదంటే ఒక రెల్లి గానో, ఒక రెడ్డి గానో, ఒక చౌదరిలాగా ఉండిపోతారంటే మనం ఏం చేయలేం. ఈ సమాజాన్ని బాగుపరచలేం.
కానీ ఒక ఆంధ్రుడిగా నేను ఆలోచిస్తున్నా, ఒక భారతీయుడిగా ఆలోచిస్తున్నా, జాషువా విశ్వనరుడిగా ఆలోచిస్తున్నా. నేను కోరుకుంటుంది ఎవరి ఉనికిని వారు చంపుకోవద్దు, ఎవరి కులాల ఉనికిని మీరు చంపుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మనందరం కలిసి ఎక్కడో ఒక చోట ఏకం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కరోనా సమయంలో ఏ డాక్టర్ మన కులపో ట్రీట్ చేస్తాడో మనం చూడాలా, ఎవడైతే బతికిస్తాడో వాళ్ళని చూసాం మనం. అలాగే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎవడు బతికిస్తాడు, మనోడా బయోడని కాదు సరైనడా లేదని చెక్ చేయాలి. కోరుకుంటుంది ఇదే. అలాగే మన నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీరు ప్రజల్లోకి మరింతకెళ్ళండి. జనసేన నాయకులందరికీ ఏ పార్టీకి లేనంత డబ్బు తీసుకోకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాకుండా వచ్చే సైనికులు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, వీరమహిళలు ఉన్నారు. వస్తే ప్రేమగా ఆప్యాయంగా తీసుకునే జనసమూహం ఉన్నారు. దీన్ని బలంగా తీసుకుని మరింత ముందుకెళ్ళండి. నాయకులందరికీ తిరగండి బాగా. నన్ను తిప్పేసి ఓట్లు వస్తాయంటే తప్పది, నన్ను తిప్పితే ఓట్లు రావు, మీరు తిరిగితే ఓట్లు వస్తాయి. మీరు ఎలక్షనీరింగ్ చేయాలి. ఎలక్షనీరింగ్ చేయాలంటే కొంత కనీసం తినడానికి తిండో తాగడానికి టీయో ఏదైనా ఇవ్వాలి. పుట్టిన యువత తిరగరు, ఎంతో కొంత వారికి ఇవ్వండి, కొంత ఖర్చు పెట్టండి. ఓట్లు కొనమని నేను చెప్పను, కనీసం మనతో పాటు నడిచే వాళ్ళు కనీసం మంచినీళ్ళు కనీసం తిండి ఏమి పెట్టకపోతే ఎట్లా? నాయకులు అట్లా కూడా ఆలోచించండి. నేను 25 సంవత్సరాలు ఈ గడ్డ మీదే ఉంటా. జనసేన చాలా అద్భుతమైన ప్రభుత్వం తీసుకొచ్చి మీ కళ్ళ ముందు సాకారం చేస్తుంది. నేను ఏ పరివర్తన అయితే కోరుకున్నానో జీవితంలో, ఏ పరివర్తన అయితే కోరుకున్నానో, కులాలు దాటి మతాలు దాటి ఆ పరివర్తన జనసేన తీసుకొస్తుంది. నాకు ఒక్కసారి ఈ ఎన్నికలప్పుడు మీ మద్దతు ఇవ్వండి. ఒక్కసారి ఆ గ్లాసు గుర్తుకి గుద్దేసేయండి. ఒకసారి వైసీపీ నాయకులు దోపిడీలు చేస్తారు, వాళ్ళ బూతుల్లో పెట్టి గొడవలు పెట్టేసుకుంటారు. నేను చెప్తున్నా మనం కూడా కొట్లాడదాం, వాళ్ళ బూతుల్లో దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలు మనం కూడా ఎదుర్కొందాం. మనమే మెత్తగ్గా ఉండక్కర్లా. గాంధీజీ గారిలాగా ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాల్సిన సమయం అయిపోయింది, అది వేరే. ఈ చెంప మీద కొట్టే 2 చెంపలు వాయించద్దు, అస్సలు భయపడద్దు, భయపడే ప్రశ్నే లేదు. నువ్వు సినిమాలు ఆపుకో, మా వ్యాపారాలు ఆపుకో, రోడ్ల మీద నువ్వు సెక్షన్ 30లు పెట్టి మా తిరగడాలు ఆపుకో, మేము చూస్తాం. మమ్మల్ని ఎవడు ఆపేది? మా నేల కాదా, నీ నేలనా? ముఖ్యమంత్రి అయితే చేసేస్తా అంటే మీ ఒక్కడికైనా చేతులు ఉండేది, మీ ఒక్కడికైనా నోరు ఉండేది, మాకు ఉండవా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఓ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడ్డు. ఏదైనా మాట్లాడుకో నాకు ఇబ్బందిలే, ఏదైనా దాడులు చేయించుకో నాకు ఇబ్బందిలే. నేను అన్నిటికీ తెగించి వచ్చా, పరివర్తన కోసం తెగించి వచ్చా. మర్యాదగా పాలించకుండా పాలించుకో. మేము వచ్చిన రోజున మటుకు నీకు తాట తీసి కింద కూర్చోబెట్టం చెప్పి. ఏ వైసీపీ నాయకుడైనా సరే మీరు మమ్మల్ని తిట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. నేను మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మేము చాలా పడున్నాం, మా సహనాన్ని పరీక్షించొద్దు. మేము పాలసీ మీద మాట్లాడతాం, మీరు పాలసీ మీద మాట్లాడండి. మీరు పర్సనల్గా అటాకులు చేస్తే నేను పర్సనల్గా దిగజారలేను మీలాగా, ఎంత అనుకున్నా. కానీ అధికారంలోకి వస్తే మటుకు మీ ప్రతి మాట మాకు గుర్తుంటుంది. అలాగే ఒకసారి తాగి తిట్టేశాడు ఈ కాకినాడ ఎమ్మెల్యే, ఎవరో పేరు మర్చిపోయాను కానీ ఏదో ఒకట్లే, అలా మర్చిపోతాం. మేము మర్చిపోం, కాకినాడకి వెళ్తాం కదా, ఆ ఎమ్మెల్యే సంగతి చూద్దాం. నువ్వు మా జన సైనికుల్ని, మా ఆడపడుచుల్ని కులం పేరుతో దూషించి మరీ కొట్టించు, నా మనసు గాయపడింది. మా ఆడపడుచుల మీద చెయ్య వేసి చాలా తప్పు చేసావు ఆ పెద్ద మనిషి, మర్చిపో.
కాకినాడ వస్తా కదా కాకినాడ తెలుసుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను చూసి మీకు బోర్ కొట్టాలి తప్ప నన్ను చూసి నాకైతే ఇది నా నేల, ఇది నా ఆంధ్ర నేల, ఇది నేను వదలం, వదిలే ప్రశ్నే లే, వదిలే ప్రశ్నే లే. సాధిస్తాం, నిలబడతాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. అంటారు నాకు తెలీదు ఎగ్జాక్ట్ డీటెయిల్స్, కానీ నేను విన్నది ఇది 1% మినరల్ డిపాజిట్ ఫండ్ అని ఉంటుంది. అది ఎందుకు వాడతారంటే స్థానికంగా అక్కడ చేసే వాళ్ళు లారీలు తిరుగుతున్నప్పుడు రోడ్లు పాడైతే రోడ్లు వేయడానికి, వంతెనల నిర్మాణానికి, లేదంటే కూర్చోబెట్టి కాంట్రిబ్యూట్ మనకి ఈ సి వాళ్ళకి ఫండ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఫండ్. ఏదైనా మీరు అంటే ఒక కంపెనీ అత్యధికంగా లాభాలు పొందుతున్నప్పుడు, నువ్వు ప్రజల నుంచి తీసుకుంటున్నప్పుడు కొంత నిధిని స్థానికంగా ఖర్చు పెట్టాలి. అది కూడా ఆ ఫండ్ కూడా వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయట్లేదు. అంటే మన వనరులు దోచేసుకుంటున్నారు కొద్దిమంది, మన వనరులు దోచేసుకొని మన రోడ్లు నాశనం చేసి, మన పర్యావరణాన్ని బీభత్సం చేసి, మనకి సంక్షేమ పథకాలు చెప్పి 5 రూపాయలు 10,000 పడేస్తూ ఉన్నారు. మీ ఆరోగ్యాలు, మీ బిడ్డల ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఇది ఆగాలి అంటే జనసేన రావాలి, దీని క్రమబద్ధీకరణ చేస్తాం. మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు పోలవరం గురించి మాట్లాడాను గజేంద్ర సింగ్ షెకావత్ గారితో. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగింది, ఏం చెప్పింది ఏంటంటే పోలవరం అనేది వైసీపీ గవర్నమెంట్కి అది ఏటీఎం మెషిన్లా తయారైంది. ఎప్పుడు డబ్బులు కావాలంటే కాంట్రాక్ట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో నేను వచ్చి అద్భుతంగా ఆ పథకాలు ఈ పథకాల గురించి నేను మాట్లాడలా. నేను మీకు చెప్పదలుచుకుంది, ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని పాలసీలు తెచ్చినా చిత్తశుద్ధి లేని నాయకులు ఉన్నప్పుడు ఏ పని అవ్వదు. అందుకని నేను మీకు చెప్పదలుచుకున్నది, నిజాయితీ గల మేము నిలబడే నాయకులం, మేము నిలబడే వ్యక్తిని, మమ్మల్ని మీరు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఎందుకు పోలవరం పూర్తి చెయ్యాలి అంటే జనసేన రావాల్సిందే. ఉదాహరణకి 5,000 ఎకరాలు మన పత్తిపాడులోనే కట్టు చిత్తల ప్రాజెక్ట్ ఉంది. 5,000 ఎకరాలకి 2 దశాబ్దాలుగా ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయింది చెప్తా ఉన్నాను. 2 దశాబ్దాలుగా కాలువలు నిర్మించట్లా, అంతకుముందున్న ముఖ్యమంత్రి పేరు పెట్టారని అందుకు నిర్మించట్లా, అదొక కుంటి సాగర్. సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ 10,000 ఎకరాలు ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుద్ది? 5 కోట్లు. 5 కోట్లు రిలీజ్ చేస్తే పనులు అయిపోతాయి. 5 కోట్లు రిలీజ్ చేయలేకపోయారు, ప్రతిపాదనలు పంపారు, ఇంకా ముందుకు పోవట్లా. అలాగే పుష్కర కాలువ 2,000 ఎకరాలకి 20,000 ఎకరాలకి ఇప్పుడు దాకా ఏదో ఒక చిన్నపాటి ఒక సింగిల్ పంప్తో తప్ప పూర్తి స్థాయి దాన్ని నీరుతో సౌకర్యం లేదు, దానికి నిధులు కొరత. ఏలే రిజర్వాయర్ 68,000 ఎకరాలు ఆయకట్టు. కాలువలు ఆధునీకరించడానికి నిధులు ఈ రోజుకి లేవు, ఎవరు పూర్తి చేయరు, దీని మీద అడిగేవారు ఎవరు లేరు. ఇదే ముఖ్యమంత్రి పాదయాత్ర తిరుగుతున్నప్పుడు 55% పూర్తయిన వాటిని వెంటనే 50% పూర్తి అయిపోయినాయి, నేను రాగానే పూర్తి చేస్తానన్న వ్యక్తి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఉన్న 50% పూర్తి అయిన తర్వాత కూడా పనులు ఆపేశారు. మరి అభివృద్ధి మీకు ఎక్కడి నుంచి ఉంటుంది? దీనివల్ల ఏమవుతుంది? వరదలు వస్తున్నాయి, పొలాలు మునిగిపోతూ ఉన్నాయి, కాలువలు మరమ్మతులు చేయరు, పూడికలు తీయరు, అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వరు, కౌలు రైతులకి అండగా ఉండరు. ఇండివిజువల్గా ఒక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీయే కౌలు రైతుకి నిలబడగలిగినప్పుడు ఒక ప్రభుత్వంగా ఎంత నిలబడచ్చు?